మా ఊర్లో ఉన్న బురద బావి ఇప్పుడు బిగ్ బాస్ లో మాట్లాడుతుంది పల్లవి ఆడి గురించి చెప్పుకోవాలంటే మహానటుల్లా కనబడతాడు అన్న అది ఏందన్న ఆడి ఏంది అసలు ఆడి ఆట ఆడడానికి వచ్చినట్లేదు వేట ఆడడానికి వచ్చినట్టు ఉంది మనడు ఏందంటే ఆట మీద కాన్సంట్రేషన్ చేస్తే బాగుంటది కానీ ఎక్కువ వేట మీద కాన్సంట్రేషన్ చేస్తాడు అనమాట రైతు బిడ్డ అని పెట్టాడు ప్రతి ఒక్కడికి నోట్లో పెద్ద గుడ్డ అదే బాగా హౌలిగాలం చేశాడు అన్న అందరినీ అది అది ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక అర్థమైపోయింది అనమాట మన ప్రోమో చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఎపిసోడ్ చూస్తున్నా మన క్లారిటీ అయితే వచ్చింది ఇంకా మనోడిది ఏంది అని అంటే పెద్ద మామూలుగా మహానటుడు కాదురా నాయనాయుడు బాగా దించాడు అందరికి రాడ్డు 70 mm రాడ్డు అని ప్రతి ఒక్కడి క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు మరి ఇంకా మనోడు అందరినీ రివర్స్ అవుతున్నారు ఈ అదే ఇప్పుడు ఉన్న ఎపిసోడ్ బట్టి మనోడు ఇంకా మరి ఎలా ఫేస్ చేస్తాడు ఎలా ఎదుర్కొంటాడండి ఇంకా చూడాలి అసలు అదే నా ఫస్ట్ వీక్ ఏంది అని అంటే రైతు బిడ్డ అనుకుని ఏడుచుకొని అది ఇది చేసుకొని వెళ్ళాడు మనోడు వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరు కొంతవరకు బాగానే సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ చేసింది మనోడు ఎంతవరకు నిలబెట్టుకున్నాడు అనేది ఇప్పుడు చూసుకుంటే మనకు అర్థమవుతుంది అంటే ఇప్పటిదాకా మన మనోడు ఆడింది ఆట కాదు వేట అనేసి కొంతవరకు క్లారిటీ వస్తుంది అనమాట ప్రతి ఒక్కడికి ఇప్పటికున్న ఓట్ బ్యాంకింగ్ కి నెక్స్ట్ వారంకున్న ఓట్ బ్యాంకింగ్ అనేది మన క్లారిటీ వచ్చేస్తుంది అన్న ఖచ్చితంగా తగ్గుతుంది ఎందుకు అని అంటే మనోడు ఆడిన ఆట ఎక్కువ కనబడట్లే ఎక్కువ వేట ఎక్కువ కనబడుతుంది అంటే నాకు అనిపిస్తుంది అన్న అది మరి ఇంకా అది అది మనోడి యాటిట్యూడ్ ఎలా అనిపిస్తుంది అంటే అది యాటిట్యూడ్ అని అందరికి తెలిసిపోతుంది అనమాట అది మనం చేసిన మనోడు చేసిన ఇది అనమాట అది అసలైన ఇది మరి ఇంకా ఆడి ఏంది అసలు ఎందుకురా ఏడుతున్నావు నువ్వు నాకు అదే అర్థం అవ్వట్లే ఈ జస్ట్ ఇత్తంటే ఏడుతాడు అన్న ఏంటంటే కెమెరా ముందుకే అంటే రైతు బిడ్డ అనేసి అంటున్నాడు అన్న అది ఒక్కటి మన వాళ్ళ అందరినీ ఇరుపప్పు చెయ్యాలనుకుంటున్నాడా ఇరుపప్పులను చేస్తాడా నాకు అర్థం అవ్వట్లేదు అది ఊరే నాయన నీకు దండం ఉంటది ఏడకరా బాబు నీ ఏడు చూడలేకపోతున్నాం మేము మరి ఇంకేం చెప్పాలరా నాయన నీకు నువ్వు నటిస్తావు ఓకే నువ్వు నటిస్తావు అని అందరికి తెలిసిపోతుందిరా కొద్దిగా అది కవర్ చేసుకుంటే బాగుంటది అది ఇంకా నెక్స్ట్ నాకు బకీర్తే వస్తుంది గజ్జి మనం మాట్లాడుతున్న శివాజీ శివాజీ ఏంటి అంటే శివాజీ గారు ది బెస్ట్ కంటెస్టెంట్ అని నాకు అనిపిస్తుంది అన్న ఏంది అని అంటే అతను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ అతనుకున్న వే ఆఫ్ టాలెంట్ కానీ ఇది కానీ హై లెవెల్లో ఉంది వీళ్ళందరి మీద పోల్చుకుంటే నాకు మొదటి వీక్ లో ఆడిన ఆట ప్రకారం చూసుకుంటే నాకు శివాజీ గారు బాగా నచ్చారు